హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిన్న మా ఆయన రొయ్యలతోటి పలావ్ చేశారండి. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీతో కూడా షేర్ చేసుకుంటాను. నేను చికెన్ ఫ్రై చేశాను. 1 o'clock వరకు వండటాలు తినడాలే సరిపోయినాయి. ఆ తర్వాత ఒక 2 బ్లౌజులు నైట్ 8 o'clock వరకు కొంచెం స్లోగా కూర్చుని లేచి పిల్లల్ని ఆడించి అలా స్లోగా 2 బ్లౌజులు అయితే కట్ చేసి కుట్టాను. లైనింగ్ బ్లౌజులు 8 o'clock వరకు ఎందుకు కుట్టానంటే 7 o'clock ఒక మూవీ చూసుకుంటూ ఖాళీగా ఉండటం ఎందుకని ఆ మూవీ చూసుకుంటూ ఒక 2 బ్లౌజులు కుట్టానండి. అయితే నిన్న ఒక బ్లౌజు పడుకునే టైంలో కట్ చేశాను. మరి నిద్ర మబ్బులో కట్ చేశానో ఏంటో చిన్న మిస్టేక్ అయితే జరిగింది. అలాంటి మిస్టేక్స్ ఎక్కువ మట్టికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి జరుగుతాయి. నాకైతే నిర్లక్ష్యం వల్ల జరిగింది. అయితే ఆ వీడియో కూడా నేను ఈరోజు పోస్ట్ చేస్తానండి. అంటే అలాగా కట్ చేస్తే మిస్టేక్లో ఎలాగ అడ్జస్ట్ చేయాలి అనేది ఈరోజు అడ్జస్ట్ చేశాను. ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలనేది కూడా వీడియోలు చూపిస్తాను. ఇంకో మా వారు క్రికెట్ చూసుకుంటూ వంట చేస్తున్నారు. అక్కడ బ్యాక్ సైడ్ మొబైల్లో క్రికెట్ పెట్టుకున్నారు. అది చూసుకుంటూ వంట చేస్తున్నాము. ఇప్పుడు నేను వచ్చేసి చికెన్ ఫ్రై చేస్తున్నాను. చికెన్ అయితే కొంచెం వాటర్ వేసేసి ఉడకపెడుతున్నానండి. ఇది రొయ్యలు. ముందుగా ఉప్పు పసుపు వేసేసి పక్కన పెట్టుకున్నారు ఒక గిన్నెలో. అంటే పలావ్ ఎలా చేస్తారంటే ఆంధ్ర స్టైల్లో చేస్తున్నారు. ఫస్ట్ కర్రీలా చేసేసుకుని అప్పుడు బిర్యానీలోకి వేసి చేస్తారంట. నేనైతే ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. నాకైతే ఫ్రైకి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఆయన కూడా ఉల్లిపాయలు కొన్ని కావాలంట. 2 ఉల్లిపాయలు కట్ చేసి ఇచ్చాను. అంటే ఎక్కువ అవసరం లేదు, ఉల్లిపాయలు జస్ట్ ఒక 2 వేసుకుంటే సరిపోతుంది కర్రీలాగా. ఇదంతా బాగా ఫ్రై చేసేసుకోవాలి, బాగా మగ్గిపోవాలి. ఉప్పు పసుపు వేసేసి మగ్గబెట్టేసుకోవాలి. సేమ్ కర్రీ ఎలా చేస్తారో అలాగే. ఇదైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నేనైతే చికెన్ని ఉడకబెడుతున్నాను. ఫ్రై కదా, ఉడకపెట్టి ఫ్రై చేస్తే బాగుంటుంది. అటు సైడ్ ఏమో ఉప్పు పసుపు వేసి మా ఆయన మగ్గబెడుతున్నారు ఉల్లిపాయలన్నీ. ఇద్దరం కలిసి చేసామండి. స్టాండ్ పెట్టడానికి ప్లేస్ లేదు ఇంకా మేమిద్దరం ఉండేసరికి. అందుకు నేనే మొబైల్ పట్టుకుని ఇలా చూపిస్తున్నాను. ఇదంతా బాగా మగ్గిపోవాలి. పిల్లలేమో టీవీ చూస్తున్నారు. అసలు రాలేదు వంట రూమ్లకి. ఇద్దరం వంట రూమ్లు ఉంటే వచ్చేస్తారు, కానీ ఈసారి రాలేదు ఎందుకో. ఇక్కడేమో ఉడుకుతుంది నా ఉల్లిపాయలు. ఇవి ఈ ఉల్లిపాయలని గిన్నెలో వేసేసుకుని బాగా మగ్గబెట్టుకోవాలి. ఇది నార్మల్ రైస్ అండి, ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వేయాలంట. సో మూత పెట్టేసి మగ్గబెట్టేస్తే అంతలోపు నాయి కూడా వాటర్ అని ఇనుకుపోతున్నాయి. తర్వాత రొయ్యలు వేసారు. బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేవి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా అయిపోయినాయి. ఇందులో బాగా మగ్గపెట్టేసుకోవాలి. 1/2 కేజీ రొయ్యలండి. 2 పూట్లకు వచ్చిన బిర్యానీ. ఇంకా మా చుట్టాలకు వాళ్ళకు కూడా ఇచ్చాము. అంటే సండే ఇంకా కామన్, వాళ్ళు మేము అని ఏముండదు. ఎవరు ఏం స్పెషల్ చేసుకున్నా షేర్ చేసుకుంటాం కామన్ అనమాట. ఇంకా అందులో ఇవ్వడంలో గొప్ప ఏం లేదులేండి. అలా ఏదైనా స్పెషల్ చేసుకుంటే షేర్ చేసుకుంటాం. బిర్యానీలు చేసినా ఏది చేసినా సరే, కర్రీస్ చేసినా కూడా అలవాటు. ఇది మొత్తం బాగా మగ్గిపోవాలంట, ఇంకా కర్రీలాగా అయిపోవాలి. తర్వాత నేను ఫ్రై కోసం అయితే కడాయి తీసుకున్నాను. ఏమైనా ఇల్లు షిఫ్ట్ అయితే అప్పుడు పాత కడాయిలన్నీ తీసేసి అవి ఇచ్చేసి మనీ ఇస్తారు కదా, అంటే కేజీ లెక్కలు ఇస్తారేమో కదా మనీ. ఆ మనీతోటి ఇంకా కొత్త కడాయి కొనుక్కుందామని చెప్పేసి వేస్ట్ చేస్తున్నాను ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత. ఎప్పుడైనా ఎక్కడైనా మంచిలు దొరికితే షిఫ్ట్ అవుదామనే చూస్తున్నామండి. మాకు చిన్నగా అయిపోతుంది. ఎక్కడ చూసినా లైనింగ్లు బ్లౌజులే ఉంటున్నాయని మా వారు విసుక్కుంటున్నారు. ఎందుకంటే అప్పట్లో మేమిద్దరమే కాబట్టి పిల్లలు పుట్టకముందు ఇది పెద్ద ఇల్లుగానే అనిపించేది. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు నేను కూడా టైలరింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అది కాస్త కొంచెం ఇల్లు చిన్నగా అయిపోయింది. పైగా పిల్లలు కూడా ఉన్నారు కదా, చిన్నపిల్లలు ఉంటే అసలు ఎక్కడంటే అక్కడ టాయ్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, కారము మసాలా గరం మసాలా అవన్నీ వేసేసి మళ్ళీ ఫ్రై చేసేస్తున్నారు. సేమ్ కర్రీలాగే ఈసారి నేను చికెన్తో చేస్తాను. సేమ్ ఇదే మెథడ్లో. అస్తమాన్ దమ్ బిర్యానీలు తిని తిని బోర్ కొడుతుంది. ఫ్రైడ్ పీస్ బిర్యానీ కూడా బోర్ కొట్టిందండి. ఈసారి ఇలా ట్రై చేయాలి చికెన్ తోటి. ఇంకా కారం వేసేసుకుని బాగా మగ్గపెట్టేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, రైస్లో కూడా ఉప్పు ఉంటుంది, అది కాకుండా కర్రీకి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. సేమ్ కర్రీలాగే నా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతున్నాయి.
ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అవన్నీ వేసేసి చికెన్ వేసేసి పైన కొత్తిమీర పుదీనా జల్లు వేసామంటే సరిపోతుంది. నా ఫ్రై అయిపోయినట్టే. దీన్ని బాగా మగ్గపెట్టేయాలి. అంతలోపు ఆయన ఫోన్ చూసుకుంటారన్నమాట, పక్కనే పెట్టుకుని చూసుకుంటున్నారు. ఇగో నన్ను టేస్ట్ చేయమన్నారు బాగుందా లేదని. సూపర్గా ఉందండి కర్రీ అయితే. అలా తినేయచ్చు, ఉట్టిగానే తినేయచ్చు, అంత బాగుంది. ఇంకా నా ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. దీంట్లో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసేస్తాను. పసుపు, ఉప్పు కూడా వేసాను. కొంతమంది కస్టమర్లు ఎలా ఉంటారంటే ఒక 3,000-4,000 శారీస్ తెచ్చుకుంటారు, కానీ లైనింగ్ మాత్రం బాగా పీనాస్గా చేస్తారండి. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే టైలరింగ్లో అంత కాస్ట్లీ బట్టి శారీస్ తీసుకుని లైనింగ్ దగ్గర ఎందుకు అంత కక్కుతి పడతారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను స్టార్ట్ చేసి ఇప్పటికీ దగ్గర దగ్గర 3.5 ఇయర్స్ అవుతుంది, అంటే కోవిడ్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను కదా. ఒక కంటిన్యూగా పర్ఫెక్ట్గా కుట్టినదంటే 2 ఇయర్స్ అనుకోండి, 2.5 ఇయర్స్. 2.5 ఇయర్స్ కూడా కాదు, 2 ఇయర్స్ నుంచే బాగా కిక్ అయ్యాను. అంతకంటే ముందు అంతా కూడా నేను లాంగ్ ఫ్రాక్లు ఎక్కువ కుట్టేదాన్ని. అయితే ఇప్పుడు ప్రతిసారి నేను అదే అనుకుంటాను, అంతంత రేట్లు పెట్టి శారీస్ తీసుకుంటారు, లైనింగ్ మాత్రం మాకు 80 అంటే 80 సరిపోతుంది, 1 మీటర్ అయితే ఎక్కువైపోతుంది అంటారు. అంత అతుకులు అతుకులతోటి ఎందుకు కుట్టించుకుంటారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకు అంత అతుకులతో కుట్టించుకుంటాము? కొంచెం ఎక్కువ తెచ్చుకుంటే ఇప్పుడు 80 అనేది అందరికీ కుదరదండి. నా పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే 80 సరిపోతుంది. కొంచెం ఎక్కువ ఉందంటే 36-38 వచ్చిందంటే ఖచ్చితంగా మీటర్ తీసుకోవాలి, ఎందుకంటే ఈ మధ్యన పన్నాలు చాలా తక్కువ వస్తున్నాయి. తక్కువ రావడం వల్ల మనకి బ్లౌజు ఉంటుంది కానీ లైనింగ్ ఉండట్లేదు. మళ్ళీ లోపల ఇంకొక లేయర్ వేయాలని ఉండాలి. అతుకులు లేకుండా బ్లౌజ్ కుడితేనే ఫిట్టింగ్ బాగుంటుంది. వీళ్ళకి చెప్పి చెప్పి నాకు చాలా విసుకొచ్చింది. నిన్న 2 బ్లౌజులు కట్ చేశాను, 80 సెంటీమీటర్స్, నెక్కమ్మ పైకి ఉంది, హ్యాండ్స్ అమ్మ ఎక్కువ ఉన్నాయి. అసలు వాళ్ళకి నేను ముందే చెప్పాను మీకు 1 మీటర్ ఉంటేనే బాగా కుదురుతాయండి, 18 సెంటీమీటర్స్ అయితే ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ మెయిన్ దాడ దగ్గర అతుకులు పడతాయి, అప్పుడు ఫిట్టింగ్ పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొంచెం 80కి 1 మీటర్కి ఎంతో డిఫరెంట్ ఉండదండి, 5 రూపీసే. నేను 80 తెచ్చాననుకోండి 50 రూపీస్ తీసుకుంటారు, అదే నేను 1 మీటర్ తెచ్చాననుకోండి 55. 5 రూపాయల కోసం ఎంత బాధపడిపోతారంటే నాకు 80 ఎందుకు పడుతుంది, నాకు మీటర్ ఎందుకు పడుతుంది? ఒక ఆవిడైతే 70 తీసుకొస్తుంది, ఒక ఆవిడైతే 65 తీసుకొస్తుంది. 80 తెమ్మంటే 65-70 తీసుకొస్తారు, ఒక 5-10 రూపాయల దగ్గర బాధపడిపోతారు. నేనైతే మీటర్ తెచ్చుకుంటాను తెలుసా, నాకు 80 సరిపోతుంది కానీ అయినా మీటర్ తెచ్చుకుంటాను. ఏమైనా ఎగస్ట్రా ఉంటే షేప్ బెల్ట్ వేసుకోవచ్చని నేను ఇదే అయ్యే తిప్పలు పడ్డానండి. ఫ్రంట్ పార్ట్ దగ్గర బాగా లోటు వచ్చింది, దాని అతుకులు వేసేసరికి కుట్టేసరికి సరిపోయింది టైం అంతా. అని వాళ్ళకి తెలియదు, కుట్టించుకునే వాళ్ళకి తెలియదు ఎంత తిప్పలు పడతామో. అన్ని అతుకులు వేసుకుంటూ కుడితే ఎంత టైం పడుతుందో, వాళ్ళకి ఎంత కావాలో అంత తెచ్చిచ్చేస్తే అయిపోతుంది కదా. అందుకు నేను ఏం చేస్తానంటే ఎవరికైనా నన్ను తీసుకురామంటే మీటర్ తెచ్చేసి 80 సెంటీమీటర్లకే డబ్బులు తీసుకుంటానండి, ఒక 5 రూపాయల దగ్గర ఏముందిలే అని. మనకు సుఖం వస్తుంది కదా, అతుకులు వేసి కుట్టే బాధ ఉండదు. నేను వాళ్ళతోనే అదే చెప్తానమాట, నేనన్నా తెచ్చుకుంటా మీరన్నా తీసుకురండి అని. నేను తెచ్చాననుకోండి వాళ్ళు 80 తీసుకురండి, ఎక్కువ తీసుకురావద్దు అన్నారంటే 80 తీసుకొస్తాను, కానీ 1 మీటర్ తెస్తాను కానీ 80 వరకే మనీ తీసుకుంటాను. అలా ఉంటాయి, మనకి హెడ్డాక్ రాకుండా ఉండాలంటే ఇలాంటి కొన్ని కొన్ని టిప్స్ వాడాలి. వాళ్ళకి కావాల్సినంత లైనింగ్ తెచ్చి మనకు కావాల్సినంత మన లైనింగ్ తెచ్చుకుని డబ్బులు మాత్రం వాళ్ళకి ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. అలా అయితేనే మనం సక్సెస్ అవ్వగలం. మన అంతలోపు నా బిర్యానీ కూడా అయిపోయింది, అదే నా చికెన్ ఫ్రై కూడా అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ కూడా బిర్యానీ మామూలుగా ఎలా చేస్తాము, ఉల్లిపాయ వేయలేదండి, పచ్చిమిర్చి, ఇంకా బిర్యానీ సరుకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాటర్ వేసేసి ఒక గ్లాసుకి 1.5 గ్లాసులు వాటర్ వేసేసి దాంట్లోకి కర్రీ అంతా వేసేసి మళ్ళీ మరగనివ్వాలి. భలే ఉంది టేస్ట్. అయితే మీరు కూడా ట్రై చేయండి, ఆంధ్ర సైడ్ బాగా ఫేమస్ అంటండి పలావు అనేది. ఇక్కడ ఉంటుందో ఉండదో తెలియదు, ఇక్కడ అంతా దమ్ బిర్యానీలు ఉంటాయి. ఇది కూడా అయిపోయింది, బియ్యం వేసేసి కొద్దిగా పలుకుండగా దమ్ పెట్టేసుకోవాలి. చూడండి ఇది బియ్యము నేను కొలిచి పెట్టాను, ఇదంతా వేసేసుకుని
దమ్ పెట్టేసుకోవాలి. కలిపేసుకోండి. కలిపేసుకుని అట్ల గారితోనే కలపాలంట, అంటే పలుకు అనేది ఇరిగిపోదంట. దీన్ని మూత పెట్టేసి బాగా మరగబెట్టేయాలి. చూడండి, పదునుగా వచ్చింది కదా, దాంట్లో కొత్తిమీర పుదీనా వేసేసి ఒక్క 5 నిమిషాలు దమ్ పెట్టేసామంటే బాగా పొడి పొడిగా లాడుతూ, నార్మల్ రైసే, నార్మల్ రైస్తోనే బాగుంటుందంట. నెయ్యి వేస్తున్నారు. నెయ్యి వేయటం వల్ల ఉడుకు అనేది ఉండదు, మనకి హీట్ ఫామ్ అవ్వదు, పైగా టేస్ట్ కూడా బాగుంటుంది. పిల్లలు కూడా తింటారండి, ఇష్టంగానే తిన్నారు పిల్లలు కూడా, ఎందుకు కారం అంత లేదు. ఫైనల్గా రెడీ అయిపోయిందండి, టైం వచ్చేసి 1 అయింది. ఇంకా ప్లేట్లో తీసుకుని తింటున్నాం, భలే ఉంది టేస్ట్. అయితే రొయ్యలైతే కనిపించట్లేదు, చిన్న చిన్నగా అయిపోయినాయి ఉడికేసరికి. పక్కనే చికెన్ ఫ్రై చేసుకుని తిన్నాము. అయితే 2 బ్లౌజులు కట్ చేశానని చెప్పాను కదా, 2 బ్లౌజులు కుట్టాను, 2 బ్లౌజులు కట్ చేశాను. ఆ కట్ చేసేటప్పుడే ఎందుకు అబ్బాయి ఇంత తక్కువ తెచ్చుకుంటారనిపించింది. తర్వాత వచ్చేసి ఒక చిన్న మిస్టేక్ జరిగింది కదా, ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను నెక్స్ట్ ఈవినింగ్ వరకు. దీని పక్కన సైడ్ డిష్గా ఫ్రై చేసుకుని నేను ఆల్రెడీ రైతా చేసి పెట్టానండి. నిమ్మకాయ పిండుకుని తింటే సూపర్ ఉంటుంది. మనం ఎంత వర్క్ చేసినా మండే టు సాటర్డే, సండే మాత్రం ఇలాగ రెస్ట్ తీసుకుంటాం, లేదంటే నచ్చినవి వండుకుని ఈవినింగ్ ఏదైనా బిజీగా ఉంటే ఈవినింగ్ అనేది వర్క్ చేసుకుంటాం అన్నమాట. మార్నింగ్ అంతా పనులు సరిపోతాయి కదా, ఈవినింగ్ అయితే వర్క్ చేసుకుంటాం. తర్వాత వచ్చేసి మార్నింగ్ లాగండి. ఇది రైస్ పెట్టేసాను 1 సైడ్, ఇంకొక సైడ్ నిన్న పెసరట్లు వేశాను కదా, ఆ పిండి కొద్దిగా మిగిలిపోయింది, పొంగనాల కింద చేసుకుంటున్నాను. అయితే ఇంక ఇక్కడ దీంతో మనం పెసర పుడుకులు కూర కూడా చేసుకోవచ్చండి. ఇలాగే వేసేసుకుని పులుసు చేసుకోవచ్చు, పెసర పనుకులు పులుసు చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు అంట. నేను ఇంకేం చేయలేదు. నేనైతే ఫ్రై చే ఇది అయిపోయిన తర్వాత క్యారెట్ ఫ్రై చేశాను. కొద్దిగా అతుక్కుంటుంది, ఎందుకంటే కొంచెం నూనె తక్కువైతే అతుక్కుంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది. చాలామంది డీప్ ఫ్రై చేస్తారు, ఎందుకులే డీప్ ఫ్రై అని చెప్పేసి మళ్ళీ ఆయిల్ అవన్నీ ఎక్కువ వేయాలి కదా. ఇది కొంచెం పట్టేసుకుంది, ఇక్కడ కొద్దిగా తక్కువైనా పట్టేసుకుంటుందండి ఆయిల్ అనేది. ఇవి కూడా అయిపోయినాయి, 2 వాయిలో 3 వాయిలు అయినాయి, దీంట్లోకి తీసేసుకుంటే అయిపోతుంది. పిల్లలు తింటారు, వద్దని చెప్పరు, కానీ అన్నీ ఎక్కువ తినరు, 1, 2, 3 తింటారు అంతే. దీంతో కర్రీ కూడా చేసుకోవచ్చు, పునుకుల కింద పెసర పునుకులు అంటారు కదా ఆ టైపు. తర్వాత వచ్చేసి కర్రీ వచ్చేసి క్యారెట్లు ఉన్నాయి ఇంట్లో, క్యారెట్ ఫ్రై చేయాలి. ఇంకా పిల్లలు 7:30 అయ్యేసరికి పిల్లలు లేపి నిన్న బాగా ఆటలాడుకున్నారు, టైర్డ్ అయిపోయి పడుకున్నారు. పొద్దున్నే లేవాలంటే వాళ్ళకు కూడా ఇబ్బంది. 3 వాయిలు అయినాయి అండి మొత్తానికి. ఇవంతా బాగా, ఇది చూసారా, ఇలాగా సిమ్లో పెడితే బాగా వస్తుంది. సిమ్లో పెడితేనే మనకి కలర్ఫుల్గా వస్తుంది. 1 సైడ్ అయితే రైస్ అయితే ఉడుకుతుంది, ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కొంచెం ఆయిల్ పడుతుంది, బాగానే ఫ్రై కదా. నేను ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నానండి క్యారెట్టు. కర్రీ చేస్తే తినరండి. నేను ఇంకా ఈ ముక్కలు ఉడకబెట్టేసి దాంట్లో నేను కోరుడు వేస్తాను, కొబ్బరి కోరుడు, అది కూడా చాలా బాగుంటుంది. కానీ కొబ్బరి లేదు కదా, అందుకని నార్మల్గానే ఫ్రై చేస్తున్నా. తర్వాత ఈరోజు అయితే బ్లౌజులు కుట్టాలండి, వీడియోస్ అయితే పోస్ట్ చేయాలి. వీడియోస్ కూడా చూడాలి ఎంతవరకు టైం పడుతుంది. ఇంకా నేను ఫ్రెష్ అవ్వలేదు, 10 అవుతుంది, ఈరోజు లేట్ అవుతుంది. మండే కదా పూజలు ఉంటాయి, ఇల్లంతా క్లీన్ చేయాలి, బట్ట పెట్టి క్లీన్ చేసి ముగ్గులు పెట్టి పూజ చేస్తే కానీ మనకి 11 అయిపోతుంది అనుకుంటా. అన్నం అయిపోయింది, కర్రీ కూడా అయిపోయింది, పక్కన టిఫిన్ కూడా రెడీ అయిపోతుంది. ఇవన్నీ తోమేసి పెట్టుకుంటే పిల్లలు లేచాక తోముకుంటాను, ఇప్పుడే తోముకుంటే లేట్ అయిపోతుంది, వాళ్ళు లేపేసరికి టైం పడుతుంది. ఉప్పు కారం గరం మసాలా వేసేసి
బాగా ఫ్రై చేసేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. బాగా మగ్గబెట్టేసుకోవాలి. దీంట్లో కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది, కానీ ఈరోజు మండే కదా అన్నీ ఎండిపోయినాయి, మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకురావాలి. ఈరోజే మార్కెట్, మండే సండే కల్లా అన్నీ అయిపోతాయండి కరెక్ట్గా. ఇదండి ఈరోజు వ్లాగ్, నచ్చితే మాత్రం లైక్ చేయండి. అయితే ఇంకొకటి చెప్తాను చెప్పాను కదా ప్రాబ్లం ఏంటో, ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం తక్కువ వచ్చిందనమాట క్లాత్ అనేది. నేను ఎలాగ యాడ్ చేశానో ఈరోజు వీడియో చూపిస్తాను. నేచురల్ గా ఇక్కడికి రావాలి చంక డౌను, ఇక్కడికి దిగిపోయింది మిస్టేక్ లో. నేను చేసిన మిస్టేక్ ఏంటి, నేను ఎలాగ సెట్ చేసాను అనేది ఈరోజు నేను ఒక టైలరింగ్ టిప్ రూపంలో అయితే చెప్తాను. అడ్జస్ట్ అయిపోయింది, చాలా బాగా అడ్జస్ట్ అయిపోయింది. ఇలాగ కర్వ్ తిరిగే క్లాత్ యాడ్ చేయడం అనేది కొంచెం ఇబ్బందే కొత్త వారికి. అయితే నేను చెప్పిన టిప్స్ తో కనుక ఇలాగ అడ్జస్ట్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ రావాల్సిన చంక డౌన్ ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ రావడం వల్ల చంక దగ్గర పట్టేసుకుని బ్లౌజ్ పాడైపోతుందండి. అలాగే వదిలేసామనుకోండి కంప్లైంట్స్ వస్తాయి, బ్లౌజ్ అనేది సెట్ కాలేదని. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఎలా చేసుకోవాలో చెప్తాను. అంటే కొంచెం నెగ్లిజెన్సీ నాదైతే నెగ్లిజెన్సీ, కొత్త వారైతే తెలియక, నాకు తెలియకంటూ ఏది ఉండదు కదా, ఆల్రెడీ మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొద్దిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల నాకు ఈ మిస్టేక్ జరిగింది. ఈ మిస్టేక్ నేను ఎలా కవర్ చేశానో నేను వీడియో చెప్తాను. ఇక్కడ అతుకుపడింది కదా, వెనకాల సైడ్ ఏం అతుకులేదు, సో చెప్తాను అది నేను ఎలాగ అడ్జస్ట్మెంట్ చేశాను అనేది నేను ఈరోజు వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా పోస్ట్ చేయాలి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి. యూట్యూబర్స్ ఏం చేస్తారంటే కొంతమంది ఛానల్స్ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్న బ్లౌజులు చూపిస్తారు, నేను అలా కాదండి. పర్ఫెక్ట్గా అయితే తర్వాత పక్కన పెట్టి ముందు ఇలాంటి పొరపాట్లు అనేవి ముందు చెప్తాను అనమాట. పొరపాట్లు సవరించుకుంటేనే మనం సక్సెస్ అవ్వగలం. ప్రతీది కరెక్ట్గా రాదు, ఏది కూడా పొరపాటు జరుగుతుంది. ఆ పొరపాటునే మనం ఓవర్టేక్ చేయాలన్నమాట. అలా చేస్తేనే మనకి టైలరింగ్ అనేది ఫాస్ట్గా వస్తుంది, ఇంకా ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది, ఏదైనా మనం కవర్ చేయొచ్చన్న కాన్ఫిడెంట్ కూడా పెరుగుతుంది. ఇదండి ఈ రోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.